प्रभु येसु क्रीस्त नाम युदिकल समय में अंदर की ना वंदना गत ध्यानांशाल देवुड़ नम्मी नम्मकस्तु मन ध्यान चुस्कना तरवा वारा नैन मरला प्रसंगा चेयलेकपोयानु दिनानैते विजयवंतमैन विवाहानिकि आर्थिक समस्यलनु मरी परिष्करिंचुकुनेदि एला लेखनाल नुंडि मनं चूद्दां కాబట్టి చిన్న ప్రార్థన చేసుకొని ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. మా తండ్రి, మా దేవ, ఇదే కల సమయాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మీ నామాన్ని ఒక పాట ద్వారా స్తుతించడానికి సహాయం దయచేయండి. ఉదయ కల సమయంలో ఈ పక్షమ కానీ లేఖనాల్లో నుండి ఒక వాక్య భాగాన్ని ధ్యానం చేయించుండగా గ్రహించగలిగిన మనసును వినగలిగిన మనసునిచ్చి బలపరచండి. మాట్లాడటానికి తగిన శక్తిని నాకు ఇచ్చి బలపరచమని ప్రభువా నా తండ్రి, నా దేవ, ఈ పరిచర్యను నిరంతకంతకు దీవించమని దీవెనలు వేస్తున్నాము అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి ప్రభు నామలో వందనాలండి. ఒక పాట పాడుకున్నాం. నిజమైన ద్రక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది, నాపైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ అతికాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా అతికాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా శిథిలమయ్యుండగా నేను నీ దురక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్య. శిథిలమయ్యుండగా నేను నీ దురక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావేన యేసయ్య. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది, నాపైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో, నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివే నీవు, జీవపు ఊటవై బలపరచితివే నా యేసయ్య. వాడిపోనివ్వక
నాకు ఆశ్రయమైతివే నీవు నీ పోలికగా మార్చినావే నా యేసయ్య నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ ఎన్నలేని నీ ప్రేమ ఎన్నలేని నీ ప్రేమ అందరికీ మరొకసారి వందనాలండి. ఈ దినాన మనం ధ్యానం చేయబోయేటువంటి అంశము విజయవంతమైన వివాహానికి ఆర్థిక సమస్యలను పరిష్కరించుకునుట. మనలో అనేక మంది ఈ వివాహం చేసుకున్నప్పుడు మీరు మీ యొక్క భాగస్వామి ఇద్దరు కూడా ఏం చేస్తారంటే ఆర్థిక పరమైనటువంటి వివాదాలను కలిగి ఉంటారు దంపతులుగా ఉన్నవారు. కారణం ఏంటంటే వారి యొక్క భౌతికమైన అవసరాల కొరకు సరి అయిన సంపాదన ఉండి కొందరు లేక కొందరు మరి రకరకాల ఇబ్బందులు వారి ముందుండటం ద్వారా కొన్ని వివాదాలు వారి మధ్యన కలుగుతూ ఉంటాయి. కాబట్టి బైబిల్ మరి ఆ మాటలను బట్టి ఏమి సలహా ఇస్తుంది, ఈ సమస్యలను ఎలా పరిష్కరించుకోగలమో అనేటువంటి విషయాన్ని లేఖనాల ద్వారా మనం చూద్దాం. అయితే ఇక్కడ ఈ వివాహమైనటువంటి జంటలను మూడు జంటలను మనం గమనిద్దాం. ఒక జంట అయితే కావలసినంత డబ్బును సంపాదించకపోవచ్చు, కాబట్టి వారికి కావలసిన అవసరాలను సమకూర్చుకోలేకపోయిన దాన్ని బట్టి వారు అసంతృప్తిగా ఉంటారు. వారు పేదవారు కాబట్టి భర్త రెండు మూడు చోట్ల పనిచేసైనా సరే భార్యకు కావలసినవన్నీ కూడా తీసుకొని రావాలి. కాబట్టి సమయమంతా ఈ యొక్క రెండు మూడు చోట్ల పనిచేసేటువంటి పరిస్థితుల్లోనే సమయమంతా గడిచిపోతే ఈ భార్య అనుకుంటుంది మరి తగినంత సమయము నాతో కలిసి ఉండటం లేదు అనేటువంటి ఒక భావం ఆమెలో కలుగుద్ది. అవసరాలు తీర్చుకోవటానికి సంపాదన కొరకు సమయాన్ని పనిని వెచ్చించటం ఇవన్నీ కూడా ఉంటాయి. కనుక ఆ డబ్బులు మనకు కావాలి అంటే ఎలాంటి పని చేయక తప్పదు ఏ పురుషుడైనా సరే. రెండవ జంటను మనం చూసినట్లయితే అధికంగా ఖర్చు పెట్టేటువంటి వారిగా దాని ఫలితంగా అనేకమైన అప్పులలో వారు కూరుకుపోయినటువంటి పరిస్థితి, అప్పులు చెల్లించలేక మనం మనకిష్టం వచ్చినట్లుగా అవి ఇవి అప్పులు చేసి కొనుక్కునేటువంటి పరిస్థితిలో వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ ఏమనుకుంటారంటే ఒకరినొకరు నిందించుకుంటారు. కుటుంబానికి సమకూర్చలేని వాడివి, నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు అని భార్య భర్తని నిందించేటువంటి పరిస్థితి కనపడుతుంది అన్నమాట. అయితే ఆయనతో గట్టిగా వాదానికి దిగేటువంటి స్త్రీలు కూడా లేకపోలేదు, కేకలు వేసే స్త్రీలు కూడా లేకపోలేదు. దాన్ని బట్టి వాళ్ళిద్దరూ కూడా ప్రశాంతంగా ఉండలేరు, చింతిస్తూనే ఉంటారు. నిద్రలేని రాత్రులు అనేక ఉంటాయి. బంధువుల దగ్గరికి వెళ్ళి కొన్నిసార్లు స్నేహితుల దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆ సహాయం ఒకవేళ దొరకపోతే ముఖాలు చిన్నబుచ్చుకునేటువంటి అనుభవం కూడా వారి జీవితాల్లో చూడవచ్చు. ఇది రెండవ జంట పరిస్థితి. మూడవ జంట పరిస్థితి ఏంటంటే ఆర్థిక అభివృద్ధి చెందిన వారిగా కనిపించవచ్చు కొంతమంది. వాళ్ళకి ఏమి డబ్బులతో కొదువ లేదన్నట్టుగా కనబడతారు, కానీ భౌతికమైనటువంటి అనేకమైన వాంఛల చేత వాళ్ళు పట్టబడతారు. డబ్బులు ఉన్నాయి కాబట్టి వారు ఎంత సంపాదించినా ఇంకా కావాలంటారు. సంతోషం అనేది వారి దరిదాపుల్లో ఉన్నట్టుగానే ఉంటుంది, కానీ కనిపిస్తూనే ఉంటుంది, కానీ
వారు సంతృప్తి చెందనే చెందరన్నమాట. సంతృప్తి చెందకపోగా వారి ఆస్తిపాస్తులను ఎన్నడూ కూడా సంపాదించలేనటువంటి వారిగా ఉంటారు. భౌతికంగా వారి జీవితాల్లో వెర్రితనము వెర్రివాదనలు మాత్రమే మిగులుతాయి. ఆ వెర్రివాదనల ద్వారా వివాహాలు కూలిపోయే ప్రమాదం ఉంది. మానవ విలువలను మరిచిపోయి భౌతికమైన వస్తువుల కొరకు రకరకాలుగా వాదోపవాదాల్లో దిగి వారి ప్రేమ కుదించుకుపోయేటువంటి పరిస్థితులు అన్నమాట. వారి మధ్య ఉన్నటువంటి ప్రేమ కుదించుకుపోవటమే కాకుండా అకస్మాత్తుగా అంతమైపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటదన్నమాట. కాబట్టి ఈ యొక్క జంటలు ధనమును ఉండి కొందరు ధనము లేక కొందరు రకరకాల ఇబ్బందులను కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అనేక మంది జీవితాల్లో ఈ చింత ఈ వాదోపవాదాలు ఏం చేస్తాయంటే వారికి అసంతృప్తినిచ్చి చీడ పురుగు వలె వారి వివాహ జీవితాలను తినివేస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే పరిశుద్ధ గ్రంథము మన కొరకు ఏమి తెలియచేస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథములో నుండి మనము ఎలాంటి ఆలోచనలను పరిష్కరించుకోవాలి అంటే మనం ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. మరి యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ లేఖనాన్ని మనం ధ్యానం చేద్దాం. తెస్సలోనికలకు రాసిన పత్రిక 4:12 ఒక మాట వ్రాయబడింది. ఆ మాట ఏంటంటే మీ సొంత కార్యములను జరుపుకుటకు మీరు మీ చేతులతో పనిచేయుట యందు ఆశ కలిగి ఉండవలెను అని హెచ్చరిక చేయటం అనేది మనం ఈ యొక్క వచనంలో చూస్తూ ఉన్నాం. చాలామంది దేవుడు మమ్మల్ని పనిచేయొద్దన్నాడు, ఉద్యోగం చేయొద్దన్నాడు అని చెప్తున్నారు. ఏ క్రైస్తవుడైనా సరే క్రైస్తవుడైన తర్వాతే సేవకుడు అవుతాడు, సువార్థికుడు అవుతాడు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా తన కుటుంబాన్ని నడిపించుకుంటకు మరి తన సొంత చేతులతో కష్టము చేసి ఆశ కలిగి ఉండాలి, కష్టపడే ఆశ కలిగి ఉండాలి. అది సంఘాలలో ప్రతివారు జరిగించాలి అనేటువంటి హెచ్చరికను మనం పొందుతూ ఉన్నాం. ఎఫెసీ పత్రిక 4:28 దొంగల వాడు ఇక మీదట దొంగలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పనులు చేసి కష్టపడాలని ఈ యొక్క వాక్యం ద్వారా మనం గ్రహించాలి. దొంగల వాడు దొంగలకుండా అక్కర గలవానికి పంచిపెట్టేంత వీలు కలిగేటట్టుగా కష్టపడాలి. మనల్ని మనం పోషించుకునే దానికే కాకుండా అక్కర కలిగినటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా మనము పంచి పెట్టడానికి వీలు కలిగినంత మనము సంపాదించాలి, కష్టపడి మన చేతులతో మనము పనిచేయాలని లేఖనాల ద్వారా స్పష్టమవుతూ ఉంది. 2 తెస్సలోనికలకు రాసిన పత్రిక 3:10 ఏం రాయబడిందంటే మరియు మేము మీ యొద్ద ఉండినప్పుడు ఎవడైనను పని చేయనల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాము. ప్రతి వ్యక్తి పని చేయాలి, ప్రతి వ్యక్తి భోజనం చేస్తాడు కాబట్టి పని చేయకుండా భోజనం మాత్రము చేయకూడదు అని ఇక దేవుని యొక్క వాక్యము మనలను హెచ్చరిస్తూ ఉంది. 1 తిమోతి పత్రిక 5:8 ఒక మాట ఏమి రాయబడిందంటే ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడవుతాడు, క్రైస్తవుడి కన్నా చెడ్డవాడవుతాడు. ఎందుకంటే తన కుటుంబ విషయంలో మరి విశేషముగా తన ఇంటి వారందరి విషయంలో మరి విశేషముగా వారిని సంరక్షించాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. 2 తెస్సలోనికే పత్రిక 3:6-15 తర్వాత చదువుకోండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:28 ఏం రాయబడిందంటే క్రైస్తవులు ఇవ్వగలిగే విధంగా అంటే మనల్ని మనం సంరక్షించుకోవటమే కాకుండా ఇతరుల కొరకు ఏదైనా సహాయం చేయే కలిగే విధంగా కూడా మనము పనిచేయాలి. మన చేతులతో కష్టపడి డబ్బులు సంపాదించుట
క్రైస్తవులకు ముఖ్యమైనటువంటి లక్ష్యం మాత్రమే కాదు కానీ ఆ యొక్క ధనాన్ని మనం ఎలా వినియోగించుకోవాలి అనేది కూడా లేఖనాల ద్వారా మనకు తెలియజేయబడతా ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో వ్రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసెదరు. మరెక్కడ ధనము సమకూర్చుకోవాలి అంటే మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఎందుకనగా ధనాపేక్ష సమస్తములైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా విధములైన బాధలతో తమ్మును తామే పొడుచుకొని చనిపోయినటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నేటి ప్రపంచంలో ధనమే ప్రాముఖ్యం కాదు కానీ దేవుని యందు భయభక్తులు మనకి ఎంతో అవసరమై ఉన్నాయి. ప్రపంచంలో ఆస్తి పాస్తుల కొరకు, సిరి సంపదల కొరకు పరుగుల్లో ఉన్నారు ప్రజలందరూ. కష్టపడాలి కానీ పరుగులు ఎత్తటం కాదండి ధనం కోసం. కష్టపడాలి, కుటుంబాన్ని సంరక్షించుకోవాలి, పని చేయాలి. పౌలు గారు చెప్తా ఉంటాడు, ఏ క్రైస్తవుడైనా సరే ధనం సంపాదించుకోవాలని నేను కోరుకోవట్లేదు, నేను కూడా ధనాన్ని సంపాదించను అని సూటిగా ఆయన మరి క్రైస్తవులతో మాట్లాడుతూ ఉన్నాడనమాట. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో ధనవంతులకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేకములైన హానికరములైన అనేక దురాశలలో పడుదురు. అట్టివారు మనుషులకు నష్టములోను పడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అంత మాత్రమే కాకుండా నాశనము కూడా వారిని ముంచివేయను అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ధనవంతులు అవటానికి అపేక్షించి శోధనలో ఊరిలో అవివేకములో హానికరములైన దురాశల్లోనూ పడిపోకూడదని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇట్టి లక్షణాలన్నీ కూడా మనుషులకు నష్టాన్ని కలిగిస్తే, నాశనానికి నడిపిస్తే, అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చే మాత్రం కానే కాదు. 17వ వచనాన్ని కూడా మనం చదివినట్లయితే ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఎంచక సుఖముగాను అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని ఎందే నమ్మిక ఉంచాలని ఆజ్ఞాపించబడుతూ ఉన్నాం. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచి మన హృదయాలు గర్వములో పడిపోకుండా సుఖముగాను అనుభవించటానికి దేవుని యందు మనము నమ్మిక ఉంచినట్లయితే సమస్తమును ధారాళముగా మనకు దయచేయు దేవుడు మనతో ఉన్నాడని మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. క్రైస్తవులు కేవలం వారు కలిగి ఉన్న వాటిని నిర్వసించటానికి మాత్రమే ఈ భూమి మీదకి పంపబడ్డారు. ప్రారంభము నుండి మనం లేఖనాలను పరిశీలిస్తే భూమి ఆకాశములను సృజించటం మాత్రమే కాకుండా ఆయన ఆహారానికి కావలసినటువంటి వృక్షాలను, ఫలాలను, పంటలను, నీరును సమస్తమును మనకిచ్చాడు. ఇచ్చి ఆయన ఏం చూస్తున్నాడంటే మనం ఎలా నిర్వహిస్తామా, ఈ నిర్వహణ ఎలా ఉంటుందా, కుటుంబంలోనైనా మన వ్యక్తిగత జీవితంలోనైనా ఈ నిర్వహణ ఎలా ఉంటుంది. పంటలను దేవుడు మనకిచ్చాడు, ఆ పంటల విషయంలో మన నిర్వహణ ఎలా ఉంటుంది. ధనాన్ని దేవుడు మనకిచ్చాడు, ఆ ధనం విషయంలో మన నిర్వహణ ఎలా ఉంటుంది. బిడ్డలను మనకిచ్చాడు, ఆ బిడ్డల విషయంలో మన నిర్వహణ ఎలా ఉంటుంది. అంటే ఒక మంచి గృహ నిర్వాహకుడిగా ప్రభు మనలను భూమి మీద ఉంచాడు. కానీ మన నిర్వహణ ఎలా ఉంది అనేది మనం ఆలోచించాలి. వాక్యాన్ని దగ్గర పెట్టుకొని క్రైస్తవులనేవారు వారు ఏది కూడా మనం పొంది ఉన్నా అది దేవుని నుండే కలిగింది, కానీ ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. సమస్తమును దేవుని మూలముగా కలిగింది. కలిగి ఉన్నవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. కేవలం మనం ఒక నిర్వాహకులు మాత్రమే. మనం కలిగి ఉన్నటువంటి ఈ డబ్బు కానీ, ఈ భూ సంబంధమైన ఆస్తిపాస్తులు కానీ మనం అనుభవించేవారు మాత్రమే. కానీ వాస్తవానికి ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా దేవునికి చెందినవే. ఇవి మన సొంతమేమీ కాదు.
మనం సృష్టించినవేమీ కాదు, మనం తీసుకొని వచ్చినవేమీ కాదు, కానీ ఇవన్నీ కూడా దేవుడే మనకు అనుగ్రహించినట్లుగా మనం నమ్మాలి. కానీ మనం వీటిని వినియోగించే విషయంలో దేవునికి మహిమ కలుగునట్లుగా ఉపయోగించాలని మనం నేర్చుకోవాలి. దేవుడు నీకు వీటన్నిటినీ కూడా అప్పుగా ఇచ్చాడు. నీవు నీవని చెప్పుకొనుచున్నవన్నీ కూడా ప్రభు తరపున నువ్వు పొందేవు. కాబట్టి ప్రభు తరపు నుంచి నువ్వు ఒక నిర్వాహకుడిగా భూమి మీద పనిచేస్తా ఉన్నావు అన్నమాట. వాటిని నువ్వేమి చేస్తావో, ఎలా ఉపయోగిస్తావో, ఆదివారము నీవు నిర్వహించేటువంటి నీ ధనములో దేవుని యొక్క పని కొరకు నువ్వు ఎంత ఖర్చు పెడుతూ ఉన్నావో, ప్రభువు నిన్ను ఏమి చేయాలని, నీవు ఏమి చేయాలని కోరుకుంటున్నాడో అలా నువ్వు చేయగలుగుతున్నావా, లేదా నీ సొంత ఇష్ట ప్రకారము నీవు నడిపించబడుతున్నావా అనేది ఒక్క ఎవరికి వాళ్ళే స్వపరీక్ష చేసుకోవాలి. మనం పొందినవన్నీ దేవుడిచ్చినవే, వీటన్నిటిని నిర్వహించడానికి మాత్రమే అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. ఒక మంచి గృహ నిర్వాహకుడుగా మంచి కార్యాల పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి. మనం ఏదైనా ఒక వృత్తిని కానీ ఒక పనిని కానీ ఎంచుకునేటప్పుడు ఇది నా కుటుంబానికి నా ఆత్మీయ స్థితికి శ్రేయస్స కాదా అని ఎవరికి వారే పరీక్షించుకోవాలి. ఇదనాల్లో కొన్ని ఉద్యోగాల ఆదివారం సెలవు ఉండవు. అది మన ఆత్మీయ జీవితానికి మేలా కీడా అని మనం ఆలోచించుకొని ఆ పనుల్లో మనం పాలు పొందాలి. ఇదనాల్లో మాకు ఇక్కడ సమీపంలో మా గ్రామంలోనే ఒక సంధ్యాక్వా అని చెప్పి ఒక రొయ్యలు ఫ్యాక్టరీ ఉంది. ఆ రొయ్యలు ఫ్యాక్టరీలో ఆదివారం కూడా మానకుండా పనికి వెళ్ళే వాళ్ళకి 1,000 రూపాయలు అదనంగా ఆఫర్ ఇస్తారంట. ఆ 1,000 రూపాయల కోసం నమ్మకమైన గృహ నిర్వాహకులు అయితే ఆ 1,000 రూపాయలు మాకు వద్దు అని చెప్పేసి ఆదివారం ఆరాధనలోనే ఉంటారు, పనికి వెళ్ళరు. అపనమ్మకస్తులు అయితే వారి గృహ నిర్వాహత్వాన్ని చెడగొట్టుకుని ఆ 1,000 రూపాయల కోసం వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ పని చేయకుండా అక్కడ ఏమీ వాళ్ళు డబ్బులు ఇవ్వరు. పని చేయటానికి దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వాలి, పని చేయటానికి నీ అవయవాలన్నీ సక్రమంగా పనిచేయాలి, ఆ పని చేయటానికి నీకు ఆయుష్ కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా దేవుని దగ్గర నుండి పొందుతున్నావు అనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఎవరినైనా ఎప్పుడన్నా అమ్మా ఏంటి ఆదివారం రావట్లేదంటే, మా ఆర్థిక పరిస్థితులు, మా ఇబ్బందులు, మా కుటుంబంలో ఉన్నటువంటి మరి ఎన్నో సమస్యలను బట్టి మేము దేవుని దగ్గరికి రాలేకపోతున్నాం, కానీ అమ్మగారు మా సంగతులన్నీ ఆయనకు తెలుసండి అంటారు. నీ కరువు ఆయనకు తెలుసు, కానీ నీ భక్తి కూడా ఆయనకు తెలుసు, నీ ఆదివారపు సమర్పణ ఆయనకు తెలుసు. నువ్వు ఒక మంచి గృహ నిర్వాహకుడుగా ఉండాలి, సమస్తమును నష్టముగా ఎంచుకొని దేవుని కొరకుని నీవు ప్రతిష్ఠించుకోవాలి. నీవు కలిగి ఉన్న దేవుడు సమస్తాన్ని కలిగి ఉన్న దేవుడు. నీవు ఏ కొదువ లేకుండా జీవించటానికి ఆయన నీ కొరకు ఈ యొక్క ఆ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. నీవు పొందేటువంటి ఆ పాపము నిమిత్తము శిక్ష కూడా ఆయన మీద వేసుకొని నీవు శిక్షించబడకుండా, నీవు చనిపోకుండా, నీవు కొట్టబడకుండా, నీవు నిందించబడకుండా, నీ నిందలన్నిటిని, నీ పాపం యొక్క శాపమునంతటినీ కూడా ఆయన మీద వేసుకుని ఆయన మరి నీకు మేలు చేసేటువంటి, నీకు ఆయన అనేక రకాల భౌతికమైన శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వటానికి భూమి మీదకు దిగి వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి వివాహ జీవితంలో, కుటుంబంలో, ఏదైనా వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, మరి ఏ వస్తువులైనా మనం కొనుక్కున్నా సరే మనం ఏం చేయాలంటే భార్యాభర్తలిద్దరూ కూడా చర్చించుకోవాలి. భార్యాభర్తలిద్దరూ కూడా వారికి తెలియకుండా కుటుంబంలో ఏ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరెవరికి తెలియకుండా సొంతంగా ఎవరు కూడా డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో ఉండకూడదు. అందరికీ తెలియాలి మనకి ఏం ఖర్చు అవుతుందా, మనకి ఏ అవసరం వస్తుందా అనేది. అందరికీ తెలిసినప్పుడు ఆ కుటుంబం చాలా మరి భద్రంగా సమాధానకరంగా ఉంటుంది. మనం ఏమైనా వస్తువులు కొనుక్కునేటప్పుడు తెలివిగా మనం కొనుగోలు చేసుకొని ఈ వస్తువు వల్ల మనకేంటి ప్రయోజనము, ఈ యొక్క పని వల్ల, ఈ ఖర్చు వల్ల మనం దేవుని నామానికి మహిమ వస్తుందా లేదా, మన భవిష్యత్తు కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉండాలి. వివాహం జరిగిన నాటి నుండి భార్యాభర్తలు
మరి వృద్ధాప్యంలోకి వచ్చే వరకు కూడా వీరు కుటుంబాలను పోషించుకుంటూ కొంత సొమ్ము క్రమంగా దాచుకుంటూ వారు వృద్ధాప్యం కొరకు సిద్ధం చేసుకోవాలని ఒక ఆలోచన కలిగి ఉండాలి దేవునికి ధారాళంగా ఇచ్చే విషయంలో కూడా నువ్వు సమృద్ధిని కలిగి ఉండాలి సంఘం యొక్క పని కొరకు ఇచ్చుటలో కూడా నువ్వు ధారాళమగని యొక్క ధనాన్ని నీవు సంపాదించుకోవాలి మరి మనకున్న ఆర్థిక సమస్యలను మనము ఒకరితో ఒకరు పంచుకొని పరిష్కరించుకునేటువంటి మార్గాలను పరిష్కరించుకునే విధంగా ప్రార్థనా సహాయాన్ని కూడా మనం కోరుకోవాలి సమస్యను మనంతటకు మనమే భరించకుండా మన సమస్యను దేవుని దగ్గర పరిష్కరించుకునే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి మన నిర్ణయాలు మన యొక్క భవిష్యత్తును గుర్చినటువంటి మన ప్రణాళిక దేవునికి ఇష్టమైనదా కాదా వాదోపవాదాల వల్ల ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి అప్పుల బాధ తట్టుకోలేక ఎంతమంది ఆత్మహత్యలు చేసుకునేటువంటి వారు ఉన్నారు వారంలో 7 రోజులు ఉంటేనండి అలకొక పేరు పెట్టేశారు సోమవారం వాడు మంగళవారం వాళ్ళు బుధవారం వాళ్ళు గురువారం వాళ్ళు శుక్రవారం వాళ్ళు చూడండి ఇవాళ ఎంతో ధనాన్ని మనం కష్టపడి సంపాదిస్తున్నాం కూల్ రేట్లు పెరిగినాయి అలాగే ఖర్చులు కూడా పెరిగినాయి అలాగే సరుకుల రేట్లు పెరిగినాయి అన్ని వస్తువులు రేట్లు పెరిగినాయి అలాగే కూలి కూడా పెరిగింది మనం తెచ్చుకునే ఆదాయాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టుకుంటే మనము నెమ్మది కలిగి ఉంటాం మన పిల్లల చదువులు అందులోనే ఉంటాయి అనారోగ్యాలు అందులోనే ఉంటాయి అనేక రకాలైనటువంటి మరి పరిస్థితులను మనం ఎదుర్కొనవలసి ఉంటుంది మనం మనకు ఒక ప్రణాళిక లేకుండా మనం తెలివిగా ఒక నిర్ణయాన్ని చేసుకొనకుండా భార్యాభర్తలిద్దరూ చర్చించుకోకుండా ఏది పడితే అది కొన్ని అప్పులు పాలయ్యి ఆత్మహత్యలు చేసుకొని మన కుటుంబాలను పాడు చేసుకోకూడదని ప్రభు పేరటని మనం చేస్తూ ఉన్నాను ఉదయకాల సమయంలో వేది చేసినా నీవు చేసే పని వల్ల దేవునికి మహిమ కలుగుతుందా అవమానం కలుగుతుందా పరీక్ష చేసుకొని అది నీ కుటుంబానికి ప్రయోజనమా కాదా పరీక్ష చేసుకొని జ్ఞానముతో మన కుటుంబాలను మనం కట్టుకునే విధంగా చిన్న ప్రార్థన చేసుకుందాం మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడని పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే టెలివిజన్ ద్వారా ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో ఒక మంచి అనుభవాన్ని నేర్పించి ఎక్కడైతే ప్రభువా నా తండ్రి ఇంకా భార్యాభర్తలుగా వివాహ జీవితాల్లో కుటుంబ పరిస్థితుల్లో అనేక రకాలైన అజ్ఞానముతో కూడిన అప్పులు ఇరుకులు ఇబ్బందులు ఉన్నట్లయితే నాయన అట్టి వారందరికీ మంచి జ్ఞానం ఇచ్చి వారి సమస్యలను వారు పరిష్కరించుకొని వారందరూ కూడా కష్టపడి పని చేసుకొని ధనాన్ని సంపాదించుకొని నీ నామానికి మహిమ తెచ్చేటువంటి క్రియల్లో పాలిభాగస్థులుగా ఉండనట్లు సహాయం చేయమని ఈ దీవెనలే ఇస్తున్నామలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ అందరికీ వందనాలండి మరలా వచ్చే వారం కలుసుకుందాం ఈ పరిచర్య ఎలా కొనసాగుతూ ఉందంటే దీని వెనుక ఎంతోమంది బిడ్డలున్నారు వారి యొక్క ధనాన్ని వెచ్చించి మీ అందరి గృహాల్లోకి సువార్తను పంపే విధంగా పనిచేస్తూ ఉన్న బిడ్డలందరి కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుతూ ఉన్నా నేనైతే ఎవరిని కూడా మేము ఈ ఛానల్లో మాట్లాడుతున్నాం మాకు కానుకలు పంపించండి అని చెప్పి కనీసం నా అకౌంట్ నెంబర్ కూడా ఈ స్క్రీన్ మీద కనపడదు దేవుని మీద భారం వేసి ప్రయాసతో ఇప్పటికీ 93 వీడియోలు చేయటం జరిగింది దేవుడే నడిపిస్తూ ఉన్నాడు ఈ స్వార్థ పనిలో నా వంతు నేను కూడా దేవుని నామానికి మహిమ కలిగే విధంగా పని చేయాలని ప్రయాసపడుతున్నాం మా కుటుంబాల కొరకు మాకు దేవుడిచ్చిన స్థానిక సంఘము కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనవి చేస్తూ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి